ఓం శిష్యుమ్నా గర్భంలోని శిశువు యొక్క ఆరోగ్యకరమైన సానుకూలమైన పెరుగుదల మరియు అభివృద్ధి కోసం మన పూర్వీకులు ఆచరించిన పద్ధతే ఓం ఉచ్చరించడం ఇది వేదకాలం నాటి గర్భ సంస్కార శాస్త్రంలో సిఫారసు చేయబడిన అభ్యాసము పిల్లలు గర్భంలో ఉన్నప్పటి నుండి విని నేర్చుకోగలరు ఈనాటి ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా దీనిని ఒప్పుకుంది మన ప్రాచీన గ్రంథాలు పురాణాలలో దీనికి మద్దతు ఇచ్చే అనేక ఆధారాలు ఉన్నాయి పౌష్టిక ఆహారము సప్లిమెంట్స్తో పాటు ఓంకార ధ్యానము అనేది ఆరోగ్యకరమైన జీవనశైలిలో అంతర్భాగం ఆధునిక కాలంలో కూడా ఓంకార ఉచ్చరణతో ఎంతో శక్తివంతమైన లాభాలను పొందగలమని నిరూపించబడింది ఓం శబ్దం అధిక సానుకూల ప్రకంపనలను సృష్టిస్తుంది తల్లి గర్భస్థ శిశువు ఇరువురిలోనూ స్వచ్ఛమైన హృదయాన్ని ప్రశాంతమైన స్పష్టమైన మనస్సును ప్రేరేపిస్తుంది ఓంకారము గర్భధారణ సమయంలోని ఒత్తిడి మాతృత్వం యొక్క ఆందోళన అధిగమించడానికి ఒక శక్తివంతమైన సాధనం ఓంకారము కఠినమైన వాటిని కూడా సులభతరం చేస్తుంది క్రమం తప్పక ఓంకారం ఉచ్చరించడం వలన ప్రసవం సురక్షితంగానూ సులభంగానూ అవుతుంది సాధారణ ధ్వని అని అనిపించే ఓం విశ్వంలోని అన్ని శబ్దాలను కలిగి ఉంటుంది ఉనికిలో ఉన్న ప్రతి పదం ఈ పవిత్ర అక్షరం యొక్క విభిన్న రూపమే ఓంలోని మూడు శబ్దములు ఆ ఊ మా మనలోని మూడు చేతనా స్థితులను సూచిస్తాయి ఆ మేల్కొనే స్థితిని ఊ స్థితిని మా నిద్ర స్థితిని సూచిస్తాయి రెండు ఓంకార ఉచ్చరణల మధ్య గ్యాప్లో ఈ మూడు స్థితులకు అతీతమైన తురియా అనే అనంత చైతన్య స్థితి ఉంటుంది నాలుగవ నెల నాటికి గర్భస్థ శిశువుకు తల్లి నుండి ఓంకార శబ్ద తరంగాలు చాలా స్పష్టంగా చేరుతాయి ఆరో నెల నుండి శిశువు చురుకుగా విని అర్థం చేసుకోవడం మొదలు పెడుతుంది ఓంకారాన్ని జపించడం వల్ల కలిగే ప్రయోజనాలు ముఖ్యంగా మెదడు కణాలను ఉత్తేజపరచడం ద్వారా కలుగుతాయి ఓంకార ఉచ్చరణ వలన తల్లికి కలిగే ప్రయోజనాలు ఏమిటంటే శరీరము మనసు రిలాక్స్ చేసి తల్లి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది మెరుగైన భావోద్వేగాలను కలిగిస్తుంది ఓంకారం నుండి వచ్చే ప్రకంపనలు గర్భిణీ స్త్రీలలో రక్తపోటును తగ్గించి గుండె పనితీరును మెరుగుపరుస్తుంది తద్వారా ఇది గర్భధారణ ప్రేరిత రక్తపోటును నియంత్రిస్తుంది హార్మోన్స్ని బ్యాలెన్స్ చేసి గర్భధారణ సమయంలో మధుమేహం అంటే జెస్టేషనల్ డయాబెటీస్ నుండి రక్షణ కల్పిస్తుంది అంతేకాక కండరాల ఒత్తిడిని తగ్గించి ప్రెగ్నెన్సీలోని బ్యాక్ పెయిన్స్కి చెక్ పెడుతుంది వేవిళ్ళ వికారము ఉదయం కలిగే నీరసము తలనొప్పి అలజడిని తగ్గిస్తుంది ప్రతికూల ఆలోచనలను నిరాశ లక్షణాలను మానసిక కల్లోలాన్ని నియంత్రించి సుఖ నిద్రను ప్రోత్సహిస్తుంది మరి శిశువుకి తల్లి ఓంకారాన్ని జపించడం వలన గర్భంలోని శిశువు రెట్టింపు ప్రయోజనాలను పొందుతారు జన్మించబోయే శిశువు ఓం యొక్క శక్తి తరంగాలను గ్రహించడం వల్ల శరీరము మెదడు ఆరోగ్యంగా పెరుగుతాయి ప్రశాంతమైన మానసిక స్థితి అనుభవిస్తారు శక్తి సామర్థ్యాలు మెరుగుపడతాయి పిల్లలకు గర్భంలో ఉన్నప్పుడే తల్లితో పటిష్టమైన అవినాభవ సంబంధం ఏర్పడుతుంది దీనివల్ల పుట్టిన తర్వాత బిడ్డ ప్రశాంతంగా ఉంటూ అందరితోనూ సత్సంబంధాలు కలిగి సానుకూల సామాజిక ఆరోగ్యాన్ని ప్రదర్శిస్తారు హాయ్ సుఖనిద్ర వీరి సొంతం దీనివలన తోటి పిల్లల కంటే తక్కువ ఆరోగ్య సమస్యలతో పుష్టిగా ఉంటారు ఓంకారాన్ని సాధన చేసే తల్లికి పుట్టిన శిశువులను పెంచడం చాలా సులభం ఈ పిల్లలు జెన్ వంటి పిల్లలు మీరు నమ్మరు ఒక్కసారి ఓంకారంలోని శక్తి తరంగాలు ఫీల్ అయి అందులోని ఆనందాన్ని ఆస్వాదించడం మొదలు పెడితే ఒక్క పూట కూడా ఆపరు యు ఫీల్ ఇన్కంప్లీట్ వితౌట్ ప్రాక్టీసింగ్ ఓం యు గెట్ ఎడిక్టెడ్ టు ఇట్ ఓం మంత్రంలో దాగి ఉన్న శక్తిని మించిన శక్తే లేదు ఈ బిజీ లైఫ్లో ఎప్పటికప్పుడు మారుతున్న జీవితాలలో ఏదో ఒక పాజిటివ్ కాన్స్టెంట్ ఉండటం చాలా అవసరం అవునా కాదా అది ఓంకార ఉచ్చరిణి అయితే అంతకన్నా బెస్ట్ మరొకటి ఉండదు సుషుమ్న గర్భ సంస్కార కార్యక్రమం భాగంలో ఓంను ఒక నిర్దిష్టమైన పద్ధతిలో మాత్రమే ఉచ్చరించాలి ఓ కారాని కన్నా మా కారము రెండింతలు ఎక్కువగా అనాలి ఎలాగంటే ఓ ఈ విధంగా మొదట శ్వాస అంటే గాలిని నెమ్మదిగా లోనికి తీసుకోండి తర్వాత గాలిని నెమ్మదిగా బయటకు వదిలిపెడుతూ ఓంకారం చెప్పడం మొదలు పెట్టండి అలా చేయడం వలన సులభంగా మాకారాన్ని దీర్ఘంగా చెప్పవచ్చు ఓంకారానికి ఓంకారానికి మధ్య చిన్న గ్యాప్ ఇవ్వండి మీరు చెప్పే ఓంకారాన్ని వింటూ చేయండి రోజు రెండు పూటలా కనీసం ఒక ఏడు నిమిషాలు ఓంకారాలని అభ్యాసం చేయడం మొదలు పెట్టండి ఉదయం ఏడు గంటల లోపే ఓంకారం కంప్లీట్ చేయాలి చేతులని యోగముద్రలో పెట్టుకుని సూర్యునికి అభిముఖంగా ప్రశాంతంగా కూర్చుని ఓంకారం ఉచ్చరించాలి మంగళం నిత్యశుభమంగళం